ఇక్కడేంటంటే ఇప్పుడు సిరీన్ కలవడానికి వచ్చాను. సో మొత్తానికి వాళ్ళు ఇక్కడ వచ్చి నన్ను రమ్మన్నారు. సో నేను వెహికల్లో వచ్చి వెహికల్ అక్కడ పార్క్ చేసి పోతాను అనమాట. మెయిన్ రోడ్లోకి వస్తారు. మోస్ట్లీ వచ్చేసారేమో మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో కిచి 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 పోతున్నాయే. చిట్టి 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 ఆశలు ఇంకేవో గుచి గుచి చంపేస్తున్నాయే. నువ్వు నాతో కావాలండి, గొడవలతో మొదలై తగువలతో బిగువై పెరిగిన పరిచయమే నీదే నాది. తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుండే ఉండే కొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు. ఏమైనట్టు నువ్వు నాతో నిన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. వీళ్ళందరూ పిలిచారు కావడమే నాకు వీటిలో మెనూ కూడా అంత అర్థం కాదనమాట. ఏ నాయన సౌండ్ వచ్చింది, ఆయన సౌండ్ మ్యూట్లో పెట్టి కొంత శ్రీ కొడుకు ఎక్కడికి వచ్చినా గేమ్స్ అన్నమాట. శ్రీకి ఎక్కడ వచ్చినా కూడా తిప్పలు తప్పు, ఎందుకంటే మా బుజ్జోడు బాగా ఏడిపిస్తుంటాడు అనమాట. వాళ్ళకి
హోటల్ అంటే హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే వీళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్. నాకైతే అసలు ఐడియా ఉండదు, ఎందుకంటే నేను చాలా 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 రేర్గా పోతాను అనమాట. మెయిన్ బేసిక్ నాకు హోటల్ గురించి ఇష్టం ఉండదు కాబట్టి వాటి గురించి అవగాహన లేదు. సో వీళ్ళిద్దరు అయితే ఏ ఎక్కడ ఏ ఐటమ్ బాగుంది ఏది బాగుంది అనేది గోబీ మంజర వద్దు. నేను ఫస్ట్ చికెన్ లాలిపాప్ తినండి, తినిన తర్వాత మనం కావాలంటే చెప్తాం. గోబీ వద్దు, సిరి ఫుడ్ లవర్ అన్నమాట. గ్యాప్ ఇక్కడ తినేస్తుంది. ఏమంటారు సిరి ఫుడ్ లవర్ గ్యాప్ ఇక్కడ తింటుంది. ఓ కేర్స్ లేదు, ఏం లేదు. కేర్ కేర్ చేస్ చెప్పండి, నాకు చేస్ చెప్పు. చేర్స్ చెప్పినాక కింద పెట్టండి గ్లాస్. చెప్పావు తాగు. ఇది లాలీపాప్ టేస్ట్ చేస్తాను అప్పుడు చెప్తాను. సో మొత్తానికి గుంటూరు చికెన్ అంటే ఇదైతే అస్సలు బాగాలేదు. అసలు మేమైతే టచ్ కూడా చేయలేదు, ఒక్క అది జస్ట్ టేస్ట్ చూసాం కానీ ఇంకా వేస్ట్ అయిపోయింది అంతా కూడా. గుంటూరు చికెన్ అయితే అస్సలు బాగాలేదు. తర్వాత ఏంటంటే ఈ స్టార్టర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత బిర్యానీ బిర్యానీ అయితే నేను టేస్ట్ చేయలేదు కానీ వాళ్ళు తిన్నారు బాగుందని చెప్పారు. సో లక్ష్మి ఫోటో అలా ఉంటే దాన్ని టీచ్ చేస్తూ ఉన్నావు, ఇది వీడియో తీస్తున్నాను ఫోటో కాదు, నువ్వు అంత అటెన్షన్ వాళ్ళించుకోకర్లేదు అని. ఎందుకు వేగా సిటీ మాల్ మీద రాసి ఇచ్చినట్టున్నారు వెళ్ళి చెప్తున్నా. 1 2 3 4 అరే కరెక్ట్ చెప్పు. 1 2 3 4 కరెక్ట్ గా చెప్తే మాస్టర్ కార్ తీసిస్తాను అని చెప్పినా. ఓ అదే కథ. ఓ చెప్పావా కరెక్ట్ గా? కరెక్ట్ గా చెప్పేసండి. ఎంత వరకు 10 వరకు చెప్తే తీస్తాను కారా? ఓ 100 వరకు. సో సిరి బర్త్డే ట్రీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బాబుకి ఏదో కొనాలని వేగా మాల్ కి వెళ్తూ ఉన్నాం. సో ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళాం కానీ అయినా కూడా అదే కావాలంటున్నాడు వాళ్ళ అబ్బాయి, అందువల్ల అక్కడికి వెళ్ళాం. అక్కడ లాస్ట్ టైం అయితే లైఫ్ స్టైల్ 70% ఆఫ్లు చాలా ఉన్నాయి, సరే మనం కూడా అవి చూద్దాం కదా అని చెప్పి నేను లక్ష్మి అనుకున్నాం. తనకేదో ఒక 6 బొమ్మలు కొనాలని వెళ్తూ ఉంది సిరి. కాకపోతే హాట్ కేక్ గా అయిపోయినట్టున్నాయని 70% ఆఫ్ అని ఎల్లప్పుడు మిలాంజీ బ్రాండ్ బాగుంటది కదా, అందువల్ల అందరూ కొనేసినట్టున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ లో చూడండి బొమ్మలు భలే ఉన్నాయి కదా. షూ అయితే ఒక్కొక్కటి 2 ఫీట్ పెట్టున్నారు.
నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ బొమ్మల కాడ భలే నచ్చుతుంది. తర్వాత ఎంట్రన్స్ లో ఒక వినాయకుడు, తర్వాత లోపల పెద్ద వినాయకుడు అవి పెట్టి బాగా చిన్న మినీ గార్డెన్ చేసి ఉంటారు, అది కూడా బాగా అనిపిస్తుంది. ఇక కరోనాకి ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ శానిటైజ్ కానీ చెకింగ్ కానీ. ఇక్కడ ఏంటంటే కొత్తగా చెకింగ్ సెక్షన్ కొత్తగా పెట్టారనమాట, అని కూడా స్కాన్ అయ్యి రావాలి. తర్వాత మేము ఫస్ట్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయాం. వెళితే అక్కడ మాకు ఫుల్ డిసప్పాయింట్ అనమాట, ఎందుకంటే మేము అనుకున్నట్టు అక్కడ ఏమీ లేవు, అన్నీ సోల్డ్ అవుట్ అంట. ఏదో ఒక్క జస్ట్ ఒక్క ర్యాక్ మాత్రం ఉంది, దానిలో ఏంటంటే 70% ఉన్నాయి. అట్లా ఎక్కువ కలెక్షన్ అయితే లేదు, జస్ట్ ఒక టాప్ ఏదో తీసుకున్నాం 300కి, ముగ్గురం ఒకే టాప్ ఒకటి తీసుకున్నాం. అది తప్పితే చెప్పాను కదా, ఈ ర్యాక్ ఒక్కటే ఉంది, అమ్మాయి చూస్తుంది కదా, ఇది ఒక్క ర్యాక్ ఒకటే ఉంది, ఇంకా వేరే ఏం లేవు. సో జస్ట్ ఇంకా పోయినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి కదా అన్నట్టు తీసుకున్నట్టు తీసుకొచ్చామన్నమాట. ఇక డిసప్పాయింట్మెంట్ అయింది వెళ్ళేందుకు. తర్వాత నాకు ఈ ప్లాజో ప్యాంట్లు తీసుకోవాలనుకున్నాను, కానీ ఎప్పుడు చూసినా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, అందువల్ల ఏదైనా డిస్కౌంట్లో వచ్చినప్పుడు తీసుకుందాంలే అని తీసుకోలేదు. ఇవి అయితే నాకు బాగా నచ్చాయి, కానీ ఎక్స్పెన్సివ్ కూడా, డిఫరెంట్గా ఉంటాయి కదా. ఏదైనా మనం ఫ్లవర్ పాట్ పెట్టుకోవాలన్నా ఈ బ్యాంబూ న్యాచురల్ బ్యాంబూ అన్నీ కూడా వెరైటీగా అనిపించాయి ఇక్కడ మాత్రం. నెక్స్ట్ మేము వెళ్ళాం కుషాల్ జ్యువెలరీకి, జస్ట్ ఏదైనా డిఫరెంట్గా కమ్మలు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని. నాకైతే ఈ కమ్మలు అయితే బాగా నచ్చాయి, కానీ పెట్టుకుంటే అంత అందగించలేదు వద్దన్నారు. ఇంకా శ్రీ కొడుక్కి మొత్తం కార్లు సెక్షన్ అంతా కొనేసింది, చిన్న చిన్న కార్లు పెద్దవి అన్ని. సో శ్రీ కొడుకు అయితే చాలా హ్యాపీ అనమాట, ఎందుకంటే బొమ్మలన్నీ కొన్నాడు కదా, హ్యాపీ. సో తర్వాత ఇందాక చెప్పినట్టు నేను చెప్పాను కదా, జస్ట్ ఒక సెటప్ లోపల బయట వినాయకుడిని పెట్టి ఈ విధంగా ఉందన్నమాట, చాలా బాగా అనిపించింది నాకు. ఇది నార్మల్గా మనం చాలా దగ్గర చూసినా కూడా ఎందుకో దీన్ని చూడంగానే ఒక ప్లెజెంట్ లుక్ అయితే వస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంటే. తర్వాత మేము రిటర్న్ అయిపోయాం, హ్యాపీగా మాట్లాడుకుంటూ ఈరోజు అంతా బాగా స్పెండ్ చేశాం శ్రీ బర్త్డే సందర్భంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.